nonsense you are talking. Yes, sir. Hyderabad lo ayana peru Ranga the Donga. Ayana meeda 78 dongatanam kesulu unnai. Kavalante files tappinchukoni chudandi, sir. I know what to do. Shut up and get out. Cha. Namaste, madam. Amma manga, emannaram SP garu? Emantaru? Nenemo Ranga antanu. ఆయనేమో భవానీ ప్రసాద్ అంటారు. గట్టిగా మాట్లాడితే ట్రాన్స్ఫర్ చేయించేస్తానంటున్నారు. ఎంత చక్కటి కబురు చెప్పావమ్మా. ఈ రంగా భవానీ ప్రసాద్ గొడవల కన్నా మనం హాయిగా అమలాపురం వెళ్లిపోయి హాయ్ హాయ్ అనుకున్నావమ్మా. లేదు నాన్న, ఒక్కసారి యూనిఫామ్ వేసుకున్న పోలీస్ ఆఫీసర్, ఒక్కసారి మనసు పారేసుకున్న పెళ్లి కాని అమ్మాయి ఏ విషయం అంత తేలిగ్గా వదలరు. ఓసిని పొట్టుదల పాడుగాను మంగు. నాన్న, ఆయన రంగాన భవానీ ప్రసాద తెలియాలంటే నేను ఆ ఇంటికి వెళ్ళాలి. వెళ్తున్నాను. భవానీ ప్రసాద్, రత్తయ్య, సత్యరెడ్డి, సలీం, మీ అందరి గన్ లైసెన్స్లు ఈ రోజుతో ఎక్స్పైర్ అవుతున్నాయి. రెన్యువల్ చేయించమని ఎస్పీ గారు ఫార్మ్స్ పంపించారు. ప్లీజ్. మా ఆయనకి గన్ లైసెన్స్ అవసరం లేదు. ఎనిమిది కోర్టు కేసులు, 12 పోలీస్ స్టేషన్లో రంగాని సంతకం పెట్టి పెట్టి అలవాటైపోయింది పెట్టేశాను ఇక్కడ కూడా రంగాని. సారీ. నేను చెప్పాను ఈ అమ్మాయి గురించి. నీతో కొంచెం మాట్లాడాలి. ఈ విషయం మన మధ్యలోనే ఉండాలి. ఈ రోజు నుంచి నా చెల్లెలుగా నువ్వు ఇంట్లోనే ఉండిపో. ఈ అన్నలైంద్రే ఎంత తాగి వదిలి గారు మంగాకి మన రంగాకి లింక్ ఎట్టారా? మరి పాత ఫ్రెండ్స్ పరిస్థితి ఏంటి? పాత ఫ్రెండ్స్ అంటే అదే అది పొట్టిదిరా, అది పక్కదే కామాక్షి, అది మరీ బాగున్నా మీనాక్షి. సూపర్ మన బావ మీనాక్షి ఎంత ఎంజాయ్ చేసేవారా. ఒక్కటేయటు వస్తారా? ఎంత ధైర్యరా మీకు? ఎప్పుడు నాయాలని ఎప్పుడు నా కొడుకు తీరా ముసలి తీరా ముసలి. నువ్వు నాయాల ఇన్ని సంవత్సరాలు ఇంటి ఉప్పు తిని ఎలా చేసుకోరా ఈ పని?
నీ భార్య పిల్లలు తెలిస్తే ఏమనుకుంటారా? నాకు తెలుసయ్యా. నేనే పంపించాను. నువ్వెందుకు వచ్చావే? ఎందుకు చేశారా ఈ పని? ఆకలయ్యా, ఆకలి. నెలలా డబ్బులు ఇస్తారు కదా అయ్యా. మీరిచ్చే బియ్యము డబ్బులు నాకు నా ముగుడికి బతకడానికే సరిపోవడం లేదయ్యా. కాని ఇదిగో ఇప్పుడు ఈ బిడ్డ పుట్టింది, రొమ్ముల్లోంచి పాలు రావడం లేదయ్యా. ఈ బిడ్డకి ఏం పెట్టి పోషించదయ్యా. మిమ్మల్ని చంపితే ఆ పులిచెర్ల వాళ్ళు 500,000 ఇస్తానన్నారయ్యా. ఆ డబ్బులతో ఎక్కడికైనా దూరంగా పోయి మా బిడ్డని పెంచుకుందామనుకున్నామయ్యా. మేం చేసిన తప్పుకి నా మొగుడితో పాటు మా ఇద్దరిని కూడా చంపేయండి అయ్యా. మీరు చెప్పినట్టుగానే వ్యవసాయం చేద్దామని భూమి కాగితాలు లోన్ కోసం బ్యాంకులో తాకట్టు పెట్టాం. అన్ని పూర్తయ్యాక బ్యాంకు మేనేజర్ ని అల్లుడిగా చేసుకున్నాడు ఆ నాగరాజు గారు. సభాషణుడు, నీళ్లు లేక పంటలు లేక పొలాలు పోయి ఇంకా ఎన్నాళ్ళయ్యా ఎన్నాళ్ళయ్యా మాకి బతుకులు. చెప్పేటయ్యా చెప్పేటి. రేపు రేపు పొద్దున వచ్చి మీ దస్తావేజులు మీరు తీసుకెళ్ళండి. రేపు ఏ దొంగతనాలో ఏంటో ఫస్ట్ టైం భయంగా ఉంది. రాయలసీమలో ప్రాణాలకు సెక్యూరిటీ పెట్టుకుంటారు గాని పరుసులకి బీరువాలకు కాదరా. పదండి. అంజమ్మ అప్పల్ నాయుడు. అయ్యా ఈ కాగితాలు తీసుకుని ఎన్ని బ్యాంకులు చుట్టూ తిరగాలయ్యా? వీణి గుర్తుపట్టారా? రెండు రోజుల్లో లోన్ శాంక్షన్ అవ్వలేదనుకో నిన్ను కోసేసి ఇదే మూటలో కప్పెట్టేస్తాను. మొదట్లోను వాళ్ళకి శాంక్షన్ చెయ్యి. థ్యాంక్స్ థ్యాంక్స్. అయ్యా భవానీ ప్రసాద్ గారు, మీరు చెప్పినట్టుగానే బ్యాంకు మేనేజర్ గారు అందరికి లోన్లు శాంక్షన్ చేశారు. మీరు మా కోరిక మన్నించి వ్యవసాయానికి రుణాలు ఇచ్చినందుకు మా ధన్యవాదములు. నన్ను దొంగలా ఎత్తుకొచ్చి బలవంతంగా లోన్లు ఇప్పించినంత మాత్రాన నీ ఆశయం నెరవేరుతుందనుకుంటున్నావా? లోన్లు ఇచ్చేశారు, వ్యవసాయం చేసి పంటలు పండించేయచ్చనుకుంటున్నావు కదూ. మా మామ సంగతి తెలుసు కదా. నువ్వు 10 జన్మలెత్తినా సరే ఈ సీమకు 10 చుక్కల నీళ్లు కూడా తెప్పించలేవు భవానీ ప్రసాద్. మీ అన్నయ్యని చంపినప్పుడు రాని కోపం ఎవడో పగవాణ్ణి చంపినప్పుడు వచ్చిందా? వదులు వదులు. ఇదేంటో తెలుసా? తాళి. మొగుడు బతుకున్నంత కాలం ఓ ఆడదాని మెడలో ఉన్న తాళిని ఎంతో గర్వంగా మోస్తుంది. మొగుడు చనిపోయాక అదే తాళి మెడలో ఎంత బరువుగా ఉంటుందో తెలుసా? ఈ ఇంటి పరువు నీ ఆశయాన్ని నేనొక్కదాన్ని మోస్తున్నాను. చూడ్రంగా, చేతనైతే చేతులు కలుపు, చేత కాకపోతే చావుని చూడటం అలవాటు చేసుకో. రతయ్య,
వీడి శవాన్ని ఆ పులిచెర్ల పొలిమేరలో పడేయి.